एवरीवन वेलकम टू ट्यूटर लोकेश चैनल। सो इवाल नेनु ट्रिग्नोमेट्री एमसेट की इंका कोई कॉम्पिटेटिव एग्जाम्स की अंटे इंटरमीडिएट तर्वात रासे कोई कॉम्पिटेटिव एग्जाम्स की कॉलेज एंट्रेंस एग्जाम की सेट एग्जाम्स की जेईई एग्जाम्स की इंका एसएससी सीजीएल अंटे सेंट्रल गवर्नमेंट जॉब्स की इंका रेलवे जॉब्स की ट्रिग्नोमेट्री अने टॉपिक नुंचि अप्पुडप्पुडु कोई क्वेश्चन अड़गडम जरुगुतुंदि। अयिते अलांटी एग्जाम्स की ఉపయోగపడే క్వశ్చన్స్ ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను। ముందుగా ఈ వీడియో నేను ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ పైన చేస్తున్నాను। సో మీకు కూడా ఇలాంటి గాని మీన్ ఏ క్వశ్చన్స్ అయినా గాని ఏ టాపిక్ అయినా గాని డౌట్స్ ఉంటే సో మీరు నాకు ఆ డౌట్స్ ఫోటో తీసి వాట్సాప్ పెడితే నేను మీకోసం ఒక వీడియో చేసి పంపిస్తాను రైట్। ఓకే నౌ ఫస్ట్ క్వశ్చన్ ఏమండి, సైన్ 1200 అన్నాడు, సైన్ 1200 అన్నాడు। అయితే సో దీన్ని డిస్కస్ చేయబోయే ముందు నేను మీకు ఒక చిన్న టాపిక్ చెప్తాను చూడండి। మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఉందండి, మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తాం కదా, సో దీన్ని ఏమంటాం మనం, ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటాం, దీన్ని థర్డ్ క్వాడ్రంట్ అంటాం, దీన్ని ఫోర్త్ అంటాం, ఇది థర్డ్ ఓకే, సో థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ మనకి ఆల్ అంటే అన్ని పాజిటివ్, నెక్స్ట్ ఎస్ అంటే సిల్వర్ ఆల్ సిల్వర్, నెక్స్ట్ టీ కప్స్ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి సైను కాసు ట్యాను వాటి యొక్క రెసిప్రోకల్స్ కొసీకెంటు సీకెంటు కాట్ ఇవన్నీ కూడా పాజిటివ్ అండ్ యాంగిల్ ఏమవుద్ది మనకి 90 కన్నా తక్కువ ఉంటుంది, 90 మైనస్ తీటా. అదే ఇక్కడ ఏమవుద్ది అంటే మనకి సిల్వర్ అంటే ఎస్ సైను దాని రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్ అంటే సైను కొసీకెన్ మాత్రమే పాజిటివ్, ఇక్కడ యాంగిల్ వచ్చి మనకి 90 కన్నా ఎక్కువ ఉంటుంది, 90 ప్లస్ తీటా అండ్ 180 మైనస్ తీటా, 180 మైనస్ తీటా. థర్డ్ క్వాడ్రంట్లో మనకి ఏముంటుందంటే టీ అంటే ట్యాన్ కాట్ పాజిటివ్, ట్యాన్ దాని యొక్క రెసిప్రోకల్ కాట్ పాజిటివ్, ఇక్కడ యాంగిల్ వచ్చి 180 ప్లస్ తీటా, 180 కంటే ఎక్కువ ఉంటుంది అండ్ 270 కంటే తక్కువ ఉంటుంది, 270 మైనస్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో 270 కన్నా ఎక్కువ ఉంటుంది, 360 కంటే తక్కువ ఉంటుంది అనమాట రైట్. సో ఈ విధంగా మనకి క్వాడ్రంట్ ఫోర్ క్వాడ్రన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఈ యాంగిల్ 0 అంటాం, ఇది 90, ఇది 180, ఇది 270, ఇది 360. అయితే 360 యాంగిల్ అంటే ఒక కంప్లీట్ యాంగిల్ కాబట్టి దాన్ని మనం 0 యాంగిల్ కూడా అనుకుంటాం. 360 అన్నా 360 మల్టిపుల్స్ అన్నా, 360 కావచ్చు, 720 కావచ్చు, 1080 కావచ్చు, ఏదన్నా కానీ 360 కానీ 720 కానీ 1080 కానీ అంటే 360 మల్టిపుల్స్ ఏదైనా కానీ మనము దాన్ని జీరోగా మనము అనుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సైన్ 1200 డిగ్రీస్ని ఎలా చేసుకోవాలి అంటే చూడండి, సైన్ 1200 డిగ్రీస్ని ఫస్ట్ 1200కి దగ్గరగా ఉన్న 360 మల్టిపుల్ చెక్ చేసుకోండి. ఎందుకు 360 ఇంకోటి 720 ఇంకోటి 1080, సో 1080 కూడా మనకి 0 యాంగిల్ అవుతుంది అవునా కదా. ఎందుకంటే ఇప్పుడు 360 అంటే 360 అండి, 720 అంటే 360 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా, 1080 అంటే 360 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా, 360 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. అంటే దాని మీనింగ్ ఎందుకు చెప్పాను కదా నేను, మనకి 360 అనేవి ఎన్ని వచ్చినా కానీ అవంతా కూడా మనము జీరోగా తీసుకోవచ్చు కాబట్టి. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను, సైన్ 1080 సైన్ 1080 ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 120 అంతే కదా, 120 ప్లస్ 80 ఇక్కడ 200, సో సైన్ 1080 ప్లస్ 120 ఇదంతా జీరో కదా. ఎందుకు 1080 అనేది 360 యొక్క మల్టిపుల్ కాబట్టి, 360 జీరో కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది నాకు జీరో. సో మిగిలేది ఏమవుతుంది నాకు సైన్ 120, మిగిలేది ఏంది సైన్ 120. ఇంకా సైన్ 120 మనం ఈజీ కనుక్కోవచ్చు, ఎలా కనుక్కోవచ్చు మనము సైన్ 120ని, సైన్ 180 మైనస్ 60గా రాసుకోవచ్చా లేదా. సో సైన్ 180 మైనస్ 60 ఏమవుతుంది మనకి సైన్ 60, ఎందుకు 180 మైనస్ ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్, అక్కడ సైన్ ఏమవుతుంది నాకు పాజిటివ్, సో సైన్ 180 మైనస్ 60 ఏమవుతుంది నాకు సైన్ 60, దట్ మీన్స్ సైన్ 60 వాల్యూ రూట్ 3 బై 2, సైన్ 60 అంటే √3/2. ఓకే సో ఆ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చేసామన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సైన్ 4530 సైన్ 4530, సో దీనికి దగ్గరగా ఉన్న 360 మల్టిపుల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ చెక్ చేసుకోండి, 36 9 జార్, సో 9 6 54, 9 3 27, 27 ప్లస్ 5 32 అంటే 3240 వస్తుంది 360 చేసుకుంటే.
అంటే చాలా దూరంగా ఉంది. నెక్స్ట్ 36 ఇంటూ 15 చేద్దాం. 56 9 ఐ మీన్ 15 6 సార్ ఎంత అవుతుంది నాకు 90. 15 3 45 ప్లస్ 9 54. సో 5400 వస్తుంది. అంటే దాదాపు 1000 ఎక్కువ ఉంది కదా. సో వద్దు. నెక్స్ట్ 36 12 చార్జ్ చేద్దాం. 12 6 సార్ 72. 12 3 36. 36 ప్లస్ 7 43. సో ఒకవేళ 360 తీసుకుంటే మనకి ఇక్కడ 0 వస్తుంది. అంటే 4320 అనేది 360 మల్టిపుల్. చూడండి 4320 అనేది 4320 అనేది మనకి 360 యొక్క మల్టిపుల్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది నాకు 0. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ 4320 కన్నా ఎంత ఎక్కువ చెక్ చేద్దాం. ఎలా చెక్ చేసుకోవాలి, చెస్ సపరాక్షన్. 4530 మైనస్ 4320. సో 012 అంటే 210 డిగ్రీస్ వస్తుందండి. సో నేను ఎట్లా రాసుకోవచ్చు అంటే సైన్ 4530ని 4320 ప్లస్ 210గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి 360 మల్టిపుల్ కాబట్టి ఇదంతా ఏమవుతుంది నాకు 0. ఇంకా మిగిలింది 210 కదా. సో దేర్ ఫోర్ మిగిలింది ఏంది మనకి సైన్ 210. సైన్ 210 సైన్ 210 ఎట్లా రాసుకోవచ్చు నేను, సైన్ 180 ప్లస్ 30. సైన్ 180 ప్లస్ 30 ఎప్పుడు కూడా 180ని బేస్ చేసుకొని తీసుకుండి, ఎందుకంటే మనకి యాంగిల్ మారదు. అలా కాకుండా 90 270 బేస్ చేసుకొని తీసుకున్నారనుకోండి మనకి సైన్ ప్లస్ కాస్ అయిపోద్ది. సో అది కొంచెం కాంప్లికేట్ అవుద్ది, ఈజీ ఇది. సో 180 బేస్ చేసుకుంటే ఈజీ. సో సైన్ 180 ప్లస్ 30 అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో మనకి సైన్ నెగిటివ్ అన్నమాట. ఓకే, సో మైనస్ సైన్ 30. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2 మైనస్ 1/2. ఓకే 1/2. సో ఇది ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇది ఆన్సర్ వస్తుంది అన్నమాట, సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా చూసుకున్నట్టయితే 15π/4. చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి, సీకెంట్ 15π/4. అయితే ఈ సీకెంట్ అనేది నేను కంపల్సరీ కావాల్సిన కనుక్కోనండి, ఎందుకంటే మనకి ఇది ప్రైమరీ ట్రిగ్నోమెట్రీ రేషియో కాదు. మనకి ప్రైమరీ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఏది, మనకి సైను కాసు టాన్. సీకెంట్ అనేది కాస్కి రెసిప్రోకల్ కాబట్టి ఫస్ట్ నేను కాస్ కనుక్కుంటాను. చూడండి కాస్ 15π/4, కాస్ 15π/4. అయితే దీన్ని ఎలా రాసుకోవాలి, అసలు ఈ యాంగిల్ ఎంత కనుక్కోవాలంటే ఫస్ట్ మనం పై ఉంది కదా, పై అంటే 180, అది గుర్తుపెట్టుకోండి. పై అంటే 180 డిగ్రీస్. పై అనేది ఏంటి, రేడియన్స్ అన్నమాట. పై అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో మన యాంగిల్స్ మెజర్ చేయాలంటే పై అనే నామినాలజీ మనం మారుతాం. ఓకే, సో అది ఏంటంటే మనకు 180 డిగ్రీస్. సో అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు నేను, కాస్ 15π/4 అంటే కాస్ 15 × 180/4. సో నాకు ఎంత వస్తుంది, ఇది 4 1 4 45 వస్తుంది. కాస్ ఆఫ్ 15 × 45, కాస్ ఆఫ్ 15 × 45. సో 15 × 45 మనకి ఎంత వస్తుంది, 15 × 5 = 75. 15 × 4 = 60, 60 + 7 = 67. సో కాస్ 675, కాస్ 675. ఓకే, సో కాస్ 675 వాల్యూ మనము కనుక్కోవాలన్నమాట. సో ఎలా కనుక్కోవచ్చు కాస్ 675 వాల్యూ అంటే దేనికి దగ్గరగా ఉంది, ఇది మనకి కాస్ 720 దగ్గర ఉంది కదా. 720 − 45 అంతే కదా, అవునా కదా. సో ఎట్లా రాసుకోవచ్చు నేను కాస్ 675ని, కాస్ 720 − 45 రాసుకోవచ్చు. అగైన్ 720 అనేది నాకు ఏం మల్టిపుల్, 360 మల్టిపుల్. సో నాకేమవుతుంది, నాకు 0 పెట్టుకోవచ్చు కదా. కాస్ 0 − 45 అంటే కాస్ −45. కాస్లో మైనస్ వచ్చిన ప్లస్ వస్తుంది, ఎందుకంటే అది మనకి ఈవెన్ ఫంక్షను. ఇంకా ఫోర్త్ క్వాడ్రంట్ ఉంటుంది కాబట్టి కాస్ 360 మైనస్ అన్న కూడా ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ పాజిటివే వస్తుంది. కాబట్టి కాస్ −45 అన్న ప్లస్సే. కాస్ కానీ సీకెంట్ కానీ లోపల మైనస్ వస్తే ప్లస్సే తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. లోపల మైనస్ వస్తే కాస్లో కానీ సీకెంట్లో కానీ ప్లస్సే తీసుకోవచ్చు. సో కాస్ 45 వాల్యూ 1/√2, కాస్ 45 వాల్యూ 1/√2. అంటే కాస్ 15π/4 వాల్యూ ఎంత, 1/√2. కానీ మనం కనుక్కోవాల్సిన 16 sec 15π/4 కదా, అప్పుడు రెసిప్రోకేట్ చేయండి. ది ఆన్సర్ విల్ బీ √2, ది ఆన్సర్ విల్ బీ √2. సో ఈ విధంగా మనము థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ కనుక్కోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్, సో మనకి ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సైన్ 600 కాస్ 330 ప్లస్ కాస్ 120 సైన్
150 sin 600 cos 330 cos 120 sin 150 so దీని ఎలా రాసుకోవచ్చు అంటే మనము ప్రతిది కూడా మనకి మనకు తెలిసిన యాంగిల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ఈ 600 గాని 330 గాని మనము 360 మల్టిపుల్స్ గా రాసుకోవాలి ఎలా రాసుకోవచ్చు చూడండి ఫస్ట్ నేను ఒకటి తీసుకుంటాను చూడండి consider sin 600 ఒక్కొక్కటి తీసుకొని సాల్వ్ చేస్తాను చూడండి sin 600 600 ని నేను 720 120 రాసుకోవచ్చు కదా sin 720 120 రాసుకోవచ్చు కదా సో అప్పుడు ఏమొద్దు నాకు 720 అనేది నాకు 360 మల్టిపుల్ అంటే కంప్లీట్ గా ఏమొద్దు నాకు 0 సో కాబట్టి ఏమొస్తుంది నాకు sin మైనస్ 120 అంతే కదా మిగిలిన దాకా మైనస్ 120 సైన్ లో మైనస్ ఉంటే అది ముందరకు వస్తుంది మైనస్ కాబట్టి మైనస్ సైన్ 120 మైనస్ సైన్ 120 సో ఈ వాల్యూ ఎట్లా పెడదాం నెక్స్ట్ cos 330 cos 330 ఎట్లా రాసుకోవచ్చు నేను దీన్ని cos 330 ని cos 360 మైనస్ 30 రాసుకోవచ్చు కదా సో నాకు 360 అంటే 0 సో మిగిలింది cos మైనస్ 30 ఇందాకే చెప్పాను కాస్ మైనస్ అయినా ప్లస్ అయినా ఒకటే కాబట్టి కాస్ 30 వాల్యూ ఇదేమవుతుంది నాకు కాస్ 30 వాల్యూ సో అదేవిధంగా నేను ఫస్ట్ కాస్ 120 చేస్తాను చూడండి కాస్ 120 అయితే వాల్యూస్ వేస్తాను చూడండి ఒకేసారి ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ సో కాస్ 30 వాల్యూ అంతా నాకు రూట్ 3/2 కాస్ 30 వాల్యూ రూట్ 3/2 నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సైన్ 120 సైన్ 120 అంటే సైన్ ఎట్లా రాసుకోవచ్చు నేను 180 మైనస్ 60 అంటే సైన్ 60 ఎందుకు 180 మైనస్ అంటే నాకు సెకండ్ క్వాడ్రంటే కదా సో సైన్ పాజిటివ్ అవుతుంది అంటే 180 అంటే నాకు సైన్ కూడా యాంగిల్ మారదు సైన్ సైన్గానే ఉంటుంది కాబట్టి సైన్ 60 సో ఆన్సర్ ఇస్ మైనస్ రూట్ 3/2 ఆన్సర్ ఇస్ మైనస్ రూట్ 3/2 నెక్స్ట్ కాస్ 120 తీసుకోండి కాస్ 120 కాస్ 120 ఎట్లా రాసుకోవచ్చు నేను దీన్ని కాస్ 180 మైనస్ 60 రాసుకోవచ్చా లేదా కాస్ 180 మైనస్ 60 సో కాస్ 180 మైనస్ 60 ఏమొద్దు నాకు 180 ఉంటే యాంగిల్ మారదు కానీ 180 మైనస్ ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ అంటే ఆల్ సిల్వర్ అంటే సైన్ దాని రెసిప్రోకల్ కోసీకెన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ 180 ఉంటే యాంగిల్ మారదు కాబట్టి కాస్ అట్లే ఉంటుంది కాస్ 60 సో మైనస్ కాస్ 60 అంటే 1/2 కాస్ 60 అంత 1/2 రైట్ ఆ విధంగా అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ సైన్ 150 సైన్ 150 ఎట్లా రాసుకోవచ్చు నేను సైన్ 180 మైనస్ 30 సైన్ 180 మైనస్ 30 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఏమవుతుంది నాకు పాజిటివ్ అవుతుంది అండ్ 180 అంటే యాంగిల్ మారదు కాబట్టి నాకు సైన్ 30 వస్తుంది సో సైన్ 30 1/2 సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసుకునేస్తాం చూడండి సో సైన్ 600 అంటే ఏమొస్తుంది నాకు మైనస్ రూట్ 3/2 అంతే కదా ఇంటూ కాస్ 330 అంటే ఎంత వస్తుంది నాకు రూట్ 3/2 ప్లస్ కాస్ 120 అంటే మైనస్ 1/2 ఇంటూ సైన్ 150 అంటే 1/2 సో మైనస్ 3/4 రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది నాకు 3 కింద 2 ఇంటూ 2 4 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి నాకు మైనస్ ఎందుకు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ 1 1 0 1 2 2 0 4 So the answer is minus 3 minus 1 by 4 minus 4 by 4. The answer is minus 1. The answer is minus 1. So second option is the correct answer and matter. So తర్వాత మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ సో ఇది కూడా అంతే అండి మనకి సైన్ మైనస్ 11 పై బై 3 టాన్ 35 π/6 secant minus 7π/3 by cot 3π/4 cosecant 7π/4 cos 11π/6 సో దీన్ని మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఫస్ట్ ఈ మైనస్లు తీయద్దాం సీకెంట్లో మైనస్ ఉన్నా కూడా మనకు ప్లస్సే అవుతుంది కాబట్టి దీని గురించి డోంట్ వరీ ఇక్కడ సైన్లో మైనస్ ఉంటే మనకు ముందర వస్తుంది మైనస్ కాబట్టి సైన్ మైనస్ సైన్ 11 ఇంటూ పై అంటే 180 అది రాసుకునే సైన్ 180 బై 3
ఓకే 180/3 ఇంటూ టాన్ 35 ఇంటూ పై అంటే 180/6 తర్వాత సీకెంట్ మైనస్ 7 ఇంటూ 180/3 బై కాట్ 3/4 ఇంటూ 180 కోసెక్ 7 ఇంటూ 180/4 కాస్ 11 ఇంటూ 180/6 సో మనకు అల్టిమేట్గా ఆన్సర్ ఎంత వస్తుందంటే 3 1 3 60 6 1 3 60 4 1 4 45 4 1 4 45 6 1 6 30 ఓకే సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది నాకు మైనస్ సైన్ 11 ఇంటూ 6 అంటే 660 ఇంటూ టాన్ 35 ఇంటూ 3 సో అంటే 1050 నెక్స్ట్ ఇక్కడ సీకెంట్లో మైనస్ రాయాల్సిన అవసరం లేదు సీకెంట్ 760 420 ఓకే సో నెక్స్ట్ బై కాట్ 3 ఇంటూ 45 అంటే 135 కోసీకెంట్ 7 ఇంటూ 45 సో అంటే 315 315 ఎందుకు 7 4 28 7 5 35 కాబట్టి 315 ఇంకా కాస్ 11 30 అంటే 330 330 సో అప్పుడేమవుతుంది మనకి సో నాకు అప్పుడే ఆన్సర్ ఏమవుతుంది అంటే నాకు మైనస్ సైన్ 660 ఎట్లా రాసుకోవచ్చు నేను 720 మైనస్ 60 అదేవిధంగా టాన్ 1050ని నేను 1080 మైనస్ 30గా రాసుకోవచ్చు అదేవిధంగా నేను సీకెంట్ 420ని 360 ప్లస్ 60గా రాసుకోవచ్చు బై సో ఇది నాకేమవుద్దు నాకు కాట్ పైకి ఇది కింద ఉంటే కాట్ డినామినేటర్లో దీని రెసిప్రోకల్ ఏమవుద్దు నాకు టాన్ కదా సో రివర్స్ చేసుకుంటే నాకేమొస్తుంది నాకు పైకి టాన్గా వస్తుంది అనమాట సో టాన్ 135 ఇది కూడా కొసీకెంట్ కొసీకెంట్ నాకు రెసిప్రోకల్ అయితే ఏమవుద్దు నాకు సీకెంట్ ఐ మీన్ సైన్ అవుద్దమ్మా సైన్ సో సైన్ 315 నెక్స్ట్ కాస్ అట్లే ఉండండి మళ్ళీ చూద్దాం కాస్ 330 సంగతి సో నెక్స్ట్ చూడండి సో మైనస్ సైన్ ఇది 0 కదా ఎందుకు 360 మల్టిపుల్ కాబట్టి 0 సో 0 మైనస్ 60 ఇంటూ టాన్ 1080 అంటే ఇది కూడా 0 మైనస్ 30 ఇంటూ సీకెన్ ఇది 0 అంటే సీకెన్ 60 టాన్ 135 సైన్ ఇది ఎట్లా రాసుకో 315ని 360 మైనస్ 45 రాసుకోవచ్చు బై కాస్ 330 అంటే కాస్ 360 మైనస్ 30 రాసుకోవచ్చు సో నాకు సైన్ మైనస్ ఆఫ్ మైనస్ 60 అంటే సైన్ 60 అంటే √3/2 టాన్ మైనస్ 30 అంటే -1/√3 సీకెన్ 60 అంటే కాస్ 60 1/2 సీకెన్ 60 ఏమవుతుంది నాకు 2 టాన్ 135 టాన్ 135 అంటే టాన్ 180 మైనస్ 45 అంటే -1 నెక్స్ట్ ఇది కూడా మనకి ఏమవుతుంది నాకు -1/√2 అవుతుంది ఇంకా కింద కాస్ 30 ఏమవుతుంది నాకు √3/2 అదే రెసిప్రోకల్ ఏమవుతుంది నాకు 2/√3 సో √3 √3 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది ఇక్కడ ఇంకో మైనస్ మైనస్ అయిపోద్ది కాబట్టి -2/√2 అంటే √2 సో √2/√3 మైనస్ ఆఫ్ √2/√3 ఇస్ ది ఆన్సర్ సో ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్ సో ఈ విధంగా మనం ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు సో మిగతా క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ సెలవు మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్విట్టర్ లోకేష్ ఛానల్